బృందేశ్వర గారి మీద ఇష్టానుసారంగా ట్వీట్లు పెడుతూ వారిని ఇష్టమైన మాటలు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో గతంలో నిర్మిస్తున్నాం కొడుకు చూసుకుంటారు అసలు ఏంటి పార్టీ అధ్యక్షులను పడుకుని ఇష్టానుసారంగా మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ట్వీట్ చేయడం ఓకే అంటే పురంధరేశ్వర గారిని సాయిరెడ్డి ట్వీట్ మీద ట్వీట్ పెడుతున్నాడు. ఎస్ నీ క్వశ్చన్ నాకు అర్థమని చెప్తున్నా. పురంధరేశ్వర గారిని సాయిరెడ్డి నోటుకు వచ్చినట్టు ట్వీట్లు యుద్ధం చేస్తున్నాడు. మరో పక్క నిర్మలా సీతారామన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కన్న కొడుకులాగా మోడీ గారు చూసుకుంటున్నారు. సో మరి అలా కన్న కొడుకులాగా చూసుకుంటా ఉంటే అదే పార్టీ అధ్యక్షురాలని మా జాతీయ కార్యదర్శి మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి తిట్టడంలో ఆంతర్యం ఏమిటి? అదేనా ప్రశ్న? ఓకే మంచి ప్రశ్న. ఏ పాలు గారు అంటూ ఉంటాడు గుడ్ క్వశ్చన్ అని అలాగా మంచి ప్రశ్న. ఎస్ మరి అది చాలా తప్పు ఆ రకంగా మహిళల్ని మహిళలంటే మా పార్టీలో ఎంత గౌరవం ఉందో ఇది తెలియజేస్తుంది. ఎస్ నో డౌట్ మరి అప్పులు ఇచ్చిన విధానం ఇవన్నీ చూస్తే మంచివాడు ప్రజలకు ఎంతో మంచి చేయాలని చెప్పి చూస్తున్నాడు. మన దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళట్టుకుంటున్నాడు కుర్చీలో కూడా ఎలా కానుకుని కూర్చోవట్లేదు ఎదరగా కూర్చుంటున్నాడు సిసిసి అని. సో నాచురల్ గా ఇంప్రెస్ అవుతారు. మరి ఇప్పుడు ఒక 5,300 కోట్లు ఆ పేరుని తెలిసింది మరి టూ మచ్ చేస్తున్నాడు పేర్లన్నీ ఆడే పెట్టేసుకుంటున్నాడు మన దగ్గర వచ్చి రంగనాథరావు ఆశాలు వేస్తున్నాడు తప్ప అది చేసి చేసిపోతున్నాడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలంటే జనాలకు ఈజీగా అర్థం అవ్వాలంటే జయలేర్ సినిమా మనం వచ్చింది ఇప్పుడు నెట్ లో కూడా ఉంది నెట్ అంటే ప్రైమ్ లో చూడని వాళ్ళు మళ్ళీ చూడండి. మన అందులో కన్న కొడుకే పోలీస్ ఆఫీసరు అంటే బాధ్యత గల పదవులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నట్టు మన కొడుకు పోలీస్ ఆఫీసర్ పదవిలో ఉంటాడు చాలా మంచోడని చెప్పి రజనీకాంత్ ఫీలింగ్ అసలు కన్నాలేసేవాడు ఆడే అని చెప్పి తెలిసిన తర్వాత టైగర్ కా హుకం అని వేసేమంటాడు అది చచ్చిపోతాడు. అలా బహుశా ఈ తండ్రి కాని తండ్రి లాంటి నరేంద్ర మోడీ గారికి మా వారి నిజ స్వరూపం తెలిసిపోయి ఉండొచ్చు. సో త్వరలో జైలర్ సీన్ రిపీట్ అవుతుందని పురంధరేశ్వర గారి విషయంలో మా పార్టీ వాళ్ళు కూస్తున్న కారు కూతురు చాలా బాధ అనిపించింది. మా పార్టీకి విదేశాల్లో కూడా ఉన్నాడు రిప్రజెంటేటివ్ వాడైతే చాలా వరస్ట్ గా మాట్లాడాడు నిన్న శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వర గారి గురించి. సరే నా గురించి ఎలాగో చెత్తలంజోడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నేను పెద్ద పట్టించుకోను. నో ఐ మీన్ ఇట్ ఆడు నాకన్నా ఎంతగానో వరస్ట్ గా మాట్లాడేవాడు. సో అది ఓకే ఎందుకంటే ఆడికి కర్ణుడికి శాస్త్ర కవచకుండాలాగా వాడికి రెండు అక్షరాలు బలం ఉంది అందుకని పోలీసులు ఎవరు ఏం చేయరు. ఆ సిఐడి వాళ్ళు చేతులు ఎత్తేసారు ఆ సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసారు మరి వాడి విషయంలో మరి చూద్దాం. మరి ఇప్పుడు నన్ను తప్పించుకున్నాడు ఓకే నేను పెద్ద పట్టించుకోలేదు ఎందుకంటే అక్కడ గాలిలో కొడుకుంది కానీ స్త్రీల గురించి మరి అలాగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడితే టైగర్ కా హుకు మా విషయంలో కూడా తప్పకుండా వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పార్టీలో అత్యున్నత పదవిలో ఉన్న మహిళల్ని కించపరిస్తేనే కేంద్రంలో ఉన్న పార్టీ పట్టించుకోకపోతే మహిళలకి ఇస్తున్న రక్షణ ఏంటి? నా తొక్కలో యాప్లన్నీ పెడతారు కదా ఈ ముఖ్యమంత్రి ఏమయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడు వాగాడు నిన్ను ఎక్కడికి వెళ్ళావు కదా ఏంటది దావోస్ వెళ్తే కూడా వచ్చి కలిసి వెళ్ళాడు డెకోడా నా కొడుకు ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. నువ్వు నిన్ను ప్రేమించిన వ్యక్తి నువ్వు చాటుగా ప్రేమిస్తున్న వ్యక్తి
ఇలాగ మహిళల మీద వదిలేసి నోటి కోసినట్టు మాట్లాడించేస్తే ఎందుకా ఆ తొక్కలో ఏం పథకాలయ్యి ఇంకెప్పుడో రాలేదనుకో ఏంటి ఏదో పెట్టాడు కదా యాప్ ఏ మహిళకన్నా కష్టం వస్తే దిశ యాప్ అయ్యన్న పాత్రుడు గారి మీద అప్పుడు ఏదో ఏదో చిన్న మాట అంటే మాట కాదు మాట కూడా కాదు ఆయన మీద కేసులు పెడతానని పోలీసులు పంపారు మరి ఇప్పుడు ఏం కేసులు పెడతావు నన్ను అన్నందుకు నేను కంప్లైంట్ కూడా ఇవ్వాల ఆడ అమ్మగారిని ఎవరు కానీ మహిళల్ని అవమానిస్తే అది యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి అది అవమానం. సో కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తాడో చూద్దాం. అదర్వైజ్ టైగర్ కా హుకుం ఎలాగో వస్తుంది, ఈ విషయంలో కూడా వస్తుంది, చూద్దాం ఏంట్రా వచ్చేది, ఆడెవడరా ఎవడరా టైగరు అని చెప్పి ఇంకో వీడియో పెట్టి సరదాగా సాయంత్రం చూద్దాం.